హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు రాహుల్ గాంధీ కొందరు ముఖ్య నేతలకి స్టేట్గా సూటిగానే వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది అది ఏంటంటే హైదరాబాద్లో బిర్యానీ బాగుంటుంది ఇరానీ చాయ్ బాగుంటుంది ఆ వదిలి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది ఎవరైతే హైదరాబాద్లోనే ఉండి అలాగే ఢిల్లీకి వచ్చి మాకు టికెట్లు కావాలని చెప్పేసి ఎవరైతే నేతలు అడుగుతారో వారికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు ఇవ్వబోము ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటారో వారికి మాత్రమే టికెట్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఎవరైతే మాకు ఆ లీడర్ తెలుసు ఈ లీడర్ తెలుసు అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన వారిని డైరెక్ట్గా పార్టీ నుంచి బయట హిష్కరిస్తామని చెప్పేసి చెప్పేయడం అనేది జరిగింది ఇక్కడ రెండో విషయం ఏంటంటే అసలు రాహుల్ గాంధీ ఏ హోదాతోటి తెలంగాణకు వచ్చారు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్న క్వశ్చన్ ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు కాదు కేవలం ఒక సాధారణ ఎంపీ అందులో సిఎల్పి సభ్యులు అంతే సిఎల్పి సభ్యులు దాదాపు పది పదిహేను మంది ఉండడం అనేది జరుగుతుంది అందులో కేవలం రాహుల్ గాంధీ ఒక సిఎల్పి సభ్యుడిగా అలాగే ఒక ఎంపీగా తెలంగాణకి ఆ విధంగా వచ్చే అవకాశం అయితే లేదు ఒకవేళ వచ్చినా కూడా నేతలకి వార్నింగ్ ఇచ్చే అధికారం మాత్రం రాహుల్కి అస్సలు లేదు మళ్ళీ రాహుల్ ఏమన్నా ఫ్యూచర్లో అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ వేసే క్వశ్చన్ మార్గం అంటే క్వశ్చన్లు వేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒక దేశ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఇలాంటి వార్నింగ్ ఇవ్వ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే తర్వాత పీసీసీ అధ్యక్షుడికి అంతో ఎంతో అధికారాలు ఉంటాయి తర్వాత పిసిసి అధ్యక్షుడు కూడా ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం అనేది కూడా సర్వసాధనం మరి రాహుల్ గాంధీ ఏ హోదాలో వచ్చారు ముందుగా బయట పెట్టాల్సిన విషయం ఇంకోటి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ సభకి డుమ్ము కొట్టారు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటివరకు భవన్కి వెళ్ళలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలకి అటెండ్ కాలేకపోయారు అలాగే డైరెక్ట్ అంటే బహిరంగంగానే ఎవరైతే టీఆర్ఎస్ పార్టీతోటి ఢీ కొట్టే సత్తా ఉన్న పార్టీకే నేను చేరుతాను కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ సత్తా లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీని విమర్శ వరకి కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావడం అనేది జరిగింది మరి దీనిని అధిష్టానం ఎందుకు సీరియస్గా తీసుకోలేకపోయింది అయితే అద్దంకి దయాకర్కి నిన్న మొన్న చూసుకున్నట్టయితే షోకజ్ నోటీసులు కూడా ఒక విషయంలో ఇవ్వడం అనేది జరిగింది కేవలం అద్దంకి దయాకర్కే కాదు దాదాపుగా ఇప్పటికైతే ఒక పది పదిహేను మందికి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి షోకజ్ నోటీసులు ఇచ్చారు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి రాజగోపాల్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసి ఎందుకంటే తన వద్ద పైసల పరంగా కానీ ఒక మంచి బడా కాంట్రాక్టర్ పరంగా అలాగే రాజకీయ నేపథ్యం ఉన్న విషయం అందరికీ తెలిసిందే అందులో కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి తమ్ముడు కాబట్టి ఒకవేళ రాజగోపాల్ రెడ్డి పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి బయటికి వెళ్ళే అవకాశం ఉందా వాళ్ళిద్దరు కనుక బయటికి వెళ్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకోవడం ఇంపాసిబుల్ ఆ విధంగా చూస్తున్నారా మరి రాహుల్ గాంధీ ఒకవేళ అధ్యక్షుడైన తర్వాత వీరి పైన యాక్షన్ తీసుకుంటారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్కునే పడ్డది సో మొత్తానికైతే రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది రాహుల్ గాంధీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఇంకో ముఖ్య నేతలు ఏమంటున్నారు అంటే రాహుల్ గాంధీ మాటలు అన్నదాన్ని బట్టి చూస్తే త్వరలో అధ్యక్షుడు అవుతాడు అలాగే తెలంగాణని ఏ తెలంగాణలో ఏ విధంగా అయినా సరే కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ పైన ఫోకస్ పెట్టారని చెప్పేసి ఒక ముఖ్య నేత చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికి తెలంగాణలో రాజకీయాల పరిమాణాలు చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రాహుల్ గాంధీ చాలా కష్టపడుతున్నాడు అలాగే నేతలకు దిశానిర్దేశం చేశాడని కూడా మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవచ్చు మరి టిఆర్ఎస్ పార్టీ వేసిన క్వశ్చన్కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఆన్సర్ ఇస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది సో త్వరలో రాహుల్ గాంధీ ఒకవేళ అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలాగే ఇక్కడ ఉన్న నేతలు ఎవరైతే క్రాస్ అంటే కాంగ్రెస్ పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారో వారిపైన చిన్న పెద్ద నాయకులను చూడకుండా వేటు వేసి అధికారాలు ఉన్నాయా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్